మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలంటూ జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ ను నెల్లూరు నగరం 42 డివిజన్ కి చెందిన వాలంటీర్లు కోరారు. ఈ సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ను కలిసి వారు వినతి పత్రం అందజేశారు. గత 5 ఏళ్లుగా వాలంటీర్లుగా తాము ప్రజలకు ఎన్నో సేవలందించామని, ముఖ్యంగా కరోనా సమయంలో కూడా ఎంతో కష్టపడి పనిచేశామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని కోరారు. అనంతరం పలువురు వాలంటీర్లు మీడియాతో మాట్లాడారు. ఖచ్చితంగా నిర్విఘ్నంగా A to Z మేము ఎంతవరకు మేము చేయాలో అంతవరకు చేశాము. అది కాకుండా ఇంకా చాలా చాలా పనులు, సర్వే అని, హెల్త్ సర్వే అని, నెక్స్ట్ ఏంటంటే క్యాష్ సర్వే అని కానీ ప్రతి ఒక్క సర్వేలు మా ద్వారా అన్ని సర్వేలు సగనంగా అన్నీ జరిగాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మా వ్యవస్థను కొనసాగించాలని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. అంతే, ఇంకేం లేదు. చాలామంది రిజైన్ చేశారు, కానీ మేమందరము రిజైన్ చేయకుండా మా వాళ్ళు చెప్పినట్టుగా న్యూట్రల్గా ఉండమని ఉన్నాము. ఉండి మా అంటే మా మేము పక్కన ఉన్నాము. అంతవరకే ఏ పార్టీకి మేము సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ థింగ్ సపోర్ట్ చేయకుండా మేము న్యూట్రల్గా ఉన్నాము. ఇప్పుడు మా విధుల్లోకి మమ్మల్ని కొనసాగించాలని కోరుతున్నాము. ఇదొక్కటి మా రిక్వెస్ట్. అంతే. కరిష్మాని వాలంటీర్ నెల్లూరు జిల్లాకి. సార్, మాకు 5 ఇయర్స్ నుంచి మనము వాలంటీర్గా వర్క్ చేస్తున్నాము. కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరు ఎవ్వరు బయటకు రాకున్న పరిస్థితుల్లో ఉంటే కూడా మనం బయటకు వచ్చి వర్క్ చేశాము. అది ప్రతి ఒక్క పార్టీకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఎవరు ఏఎన్ఎం, ఆశా వర్కర్, వాలంటీర్స్, డాక్టర్స్ తప్ప ఇంకెవరు ఏ వ్యవస్థ కూడా బయటికి వచ్చి వర్క్ చేయలేదు. ఇదైతే వాసం అందరికి తెలుసు. నెక్స్ట్ ఏంటంటే, మనము వచ్చినప్పటి నుంచి 1వ తారీఖు పెన్షన్స్ 6 గంటల నుంచి స్టార్ట్ చేసి 90% కంప్లీట్ చేసేవాళ్ళము. నెక్స్ట్ ఏదైనా సర్వే పరంగా ఏదైనా వస్తే, ఫీవర్ సర్వే కానివ్వండి, ఏదైనా బీసీ సర్వే, క్యాష్ సర్వే ఏదైనా వచ్చినా కూడా మనం 90%గా 100% పూర్తి చేయాలని చేస్తాము. కొన్ని మీ సేవా సర్వీసెస్ ప్రతి ఒక్కరికి చాలామంది ఎంఆర్ఓ ఆఫీస్, విఆర్ఓ ఎక్కడికైనా వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ మనం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క స్కీము, ప్రతి ఒక్క సర్టిఫికెట్ ఇంటికి వచ్చి చేరి, వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ఇంటికి తీసుకొని వెళ్ళి, మనం సచివాలయానికి వెళ్ళి విఆర్ఓ సైన్ కానివ్వండి, ఎంఆర్ఓ సైన్ కానివ్వండి, మనమే డైరెక్ట్గా వెళ్ళి చేయించి ఆ సర్టిఫికెట్ ప్రింట్ తీసుకొని డైరెక్ట్ ఇంటికి వచ్చి తీసుకొని వచ్చేవాళ్ళము. ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఫుల్ఫిల్ చేసేవాళ్ళము. ఎవరికి ఏ పార్టీ అనేది కాకుండా ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ స్కీమ్ అనేది చేరవేర్చాము. ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు, మేము ఎప్పుడు చూడలేదు. అందరినీ ఒకే విధంగా మనం సర్వీస్ ఇచ్చాము. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఫామ్ అయిన గవర్నమెంట్కి ఒకటే రిక్వెస్టు, సార్ చెప్పినట్టు, నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆయన ఒకటే మాట చెప్పారు, ఈ వ్యవస్థని కొనసాగిస్తారని. ఇలాగే మీరు న్యూట్రల్గా ఉండండి అంటే చాలామంది రాజీనామా చేయకుండా అట్లాగే ఉండిపోయారు. చాలామంది రాజీనామా చేసి పార్టీకి వర్క్ చేశారు. కానీ కొంతమంది లక్షలాది మంది వాలంటీర్స్ ఇంకా రాజీనామా చేయకుండా అట్లాగే ఉన్నారు. మా వ్యవస్థ గురించి ఆలోచించి ఇంకా మోటివేట్ చేసి దానిని కొనసాగించాలని నేను హృదయపూర్వక అనుకుంటున్నాను. నెక్స్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇది రిక్వెస్ట్ పంపిస్తున్నాము. మేము ఒక అర్జీ కూడా కలెక్టర్ సార్కి ఇవ్వడం జరిగింది. ఇదొకటి రిక్వెస్ట్ అండి. చాలా వరకు అంటే మనకు చాలా హోప్ ఉంది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి, మా వ్యవస్థకి ఒక నెక్స్ట్ తీసుకొని వచ్చి, భరోసా మాత్రం ఉంది ఆయన పేరు మీద. కానీ మనం కూడా ఒక తరపున రిక్వెస్ట్ ఇవ్వాలని మనం కలెక్టర్ సార్కి రిక్వెస్ట్ ఇచ్చామండి. ఇదైతే సార్కి చేరుస్తారని నేను ఈ న్యూస్లో చెప్పడం జరుగుతుంది. పంపిస్తారని చెప్పారు కలెక్టర్ సార్ వచ్చేసి, 5 అర్జీ నేను సీఎం సార్కి పంపిస్తానని చెప్పారు. సార్, మనం మా తరపున ఒక్కటే రిక్వెస్ట్ సార్, మా వ్యవస్థ 5 ఇయర్స్ చాలా కష్టపడింది. అందువల్ల మీరు మా యొక్క చాలామంది ఉన్నారు భర్త పోగొట్టుకొని, ఈ 5000 కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నెక్స్ట్ పిల్లల్ని చదువు కోసం ఉపయోగించే డబ్బులు అవి కూడా ఉన్నాయి. చాలామంది ఏంటంటే దీంట్లో ప్రతి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది చాలామంది ఉన్నారు. అది సార్ అంటే చాలామంది చెప్తున్నారు, కానీ ఎడ్యుకేషన్ పరంగా చెప్తున్నారు. కొందరు బీటెక్ చేస్తున్నారు, ఎంటెక్ చేస్తున్నారు, డిగ్రీ క్వాలిఫికేషన్, పీజీ, 10th, ఎవరు కూడా ఎడ్యుకేషన్ లేని పర్సన్స్ ఎవరు లేరు సార్. అందరూ ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళే ఈ వ్యవస్థలో ఉన్నారు. ఏ పార్టీ కార్యకర్త లేరు సార్ ఇక్కడ. మనం ప్రజల కోసం చేయడానికి వచ్చాము, అదే చేస్తున్నాము. ఇలాంటి వ్యవస్థని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్.
వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్, ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు సెవెంత్ క్లాస్.